మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బెరివారి మండపం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయ దుందుబి మోగించిన సందర్భంగా సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆనంద్ కుమార్ కోల మాట్లాడుతూ, మరోమారు ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పట్టం కట్టారని, మోదీ పరిపాలనకు స్వాగతం పలికారని, ఇందుకు నిదర్శనం మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయ దుందుబి మోగించిందని వారన్నారు. మహారాష్ట్రలోనూ హర్యానాలోనూ జరిగినటువంటి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం చూసాం. నిన్న రోజు మరి రాత్రి వరకు కూడా ఫలితాలు రావడం, మహారాష్ట్రలో అయితే ఇప్పటి వరకు గత 50 సంవత్సరాలుగా రెండో పర్యాయం వచ్చినటువంటి ఒకే ప్రభుత్వం రెండోసారి వచ్చిందంటే ఒక బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పటివరకు మహారాష్ట్ర చరిత్రలో. ఎప్పుడైనా కానీ 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఇలా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీస్ నాయకత్వంలో అభివృద్ధి పరంగా రాష్ట్రం ముందుకు దూసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. మరి అందుకే ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ శివసేన వారి కలయికలో ఆ రాష్ట్రంలో పూర్తి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హర్యానాలో కూడా మరి 4-5 సీట్లు తగ్గినా కూడా మరి ఈరోజు జేజేపీ పార్టీ అక్కడ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ అక్కడ కూడా హర్యానాలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంగా రావడం చూస్తా ఉన్నాం. మరి కొన్ని మీడియా ఛానల్స్ పత్రికలు చదవడం చూసాం. కాంగ్రెస్కి ఏదో ఊరట కలిగింది, ఒక జోక్ చదవడం జరిగింది కొన్ని పత్రికల్లో, ఇద్దరికి కలవడం జరిగింది. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తులే. ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ జెండానే, కమలం జెండానే ఎగురుతూ ఉంటుంది. మరి ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అన్నది లేకుండా తుడిచిపెట్టిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, అమిత్ షా గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు స్వీకరిస్తూ భారతీయ జనతా పార్టీకి ఎనలేనటువంటి వైభవాన్ని ఇస్తున్నటువంటి దేశ ప్రజలకి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుతున్నారు. కాబట్టి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఎక్కడ ఎన్నికలు జరిగినా మరి